పేరేనా? ప్రవీణ్ కుమార్. ఏం చేస్తుంటా? బిజినెస్ చేస్తా. ఎట్లుంది అన్న బిజినెస్? బిజినెస్ ఎట్లుంది? పర్వాలేదు, మంచి పర్వాలేదు, ఇప్పుడు అయితే ప్రాబ్లం. ఎట్లుందన్న అంటే టీఆర్ఎస్ పరిపాలన చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? మంచిగా ఉంది, బాగుంది పరిపాలన కూడా. అన్ని మంచినీటి పథకం కానీ, పై మన రోడ్లు కానీ, ఫ్లైఓవర్ మన కల్వర్ట్లు కానీ అంతా బాగానే ఉంది. వస్తున్నాయండి పథకాలన్నీ, వస్తున్నాయి అందరికీ. కళ్యాణ లక్ష్మి వస్తుంది, అందరికీ వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, మేము కూడా ఇప్పించాము కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా. అంటే ఇప్పుడు అందరికీ, అంటే పేదవాడికి కూడా అందుతున్నాయంటారా? ఇప్పుడు పేదవాడికే కదా మనం, ఇప్పుడు ఏమంటారు, హాస్పిటల్లో ఉండేది పేదవాడే పోతాడు హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేదే పేదవాడు. ఇంకా పేదవాడు అందుతలేము అననికి ఆస్కారం లేదు. బట్ కళ్యాణ లక్ష్మి అందుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్ అందుతున్నాయి, ఏ అన్ని విధాల సహాయ సహకారాలు అన్నీ అందుతున్నాయి. డెవలప్మెంట్ విషయంలో ఎట్లుందంటారన్నా? డెవలప్మెంట్ అంటే ఒకటి ఓన్లీ ఏముంది డెవలప్మెంట్ అంటే, ఒక మెయిన్ రోడే కనబడుతుంది ఇక్కడ డెవలప్మెంట్ కాంది. మిగతా అంతా సరౌండింగ్ అంతా డెవలప్మెంట్, 100% ఉంది డెవలప్మెంట్. హైదరాబాద్లో అంటే ఒకప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎట్లుందంటారు తెలంగాణ కానీ హైదరాబాద్? అప్పుడు హైదరాబాద్ వేరు, ఇప్పుడు స్కై వాక్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ అన్ని విధాల డెవలప్ అయ్యే ఉంది. ఇప్పుడు మన ఐటీ హబ్బులు ఉన్నాయి, ఐటీ హబ్బులు తీసుకొస్తున్నారు. ఇంకా చాలామందికి మనకు కొన్ని రిక్రూట్మెంట్లు అవుతున్నాయి. అయితే టైం ఇప్పుడు అన్నీ ఒకటేసారి కావు కదా, మెల్లమెల్ల కొద్ది కొద్దిగా అవుతుంటాయి. ఇక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది అంటారు? సుభాష్ రెడ్డి గారు అంతా మంచిగానే ఉన్నారు, మంచిగా చేస్తున్నారు. వస్తున్నాయి డెవలప్మెంట్ ఏమైనా చేసిర్రా అంటే? డెవలప్మెంట్ అదే చెప్తున్నాను కదా మీకు. నేను అనేది ఏమంటున్నా అంటే, ఇప్పుడు సీసీ రోడ్లు అయినాయి, సీసీ రోడ్ అన్ని గల్లీలలో అవుతున్నాయి. మన ఏమంటారు దీన్ని, కల్వాట్లు జరుగుతున్నాయి, కల్వాట్లు కూడా వేస్తారు కదా. అంటే సుభాష్ రెడ్డి గారు అంటే ఈసారి ఎట్లా ఉంటుంది ఎలక్షన్స్ పరిస్థితి ఇక్కడ? కొంచెం టఫ్ ఉంటుంది. ఎవరు వస్తారంటారు అంటే, మీ అంచనా ప్రకారం ఎవరు? సుభాష్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది కంపల్సరీ. ఓవరాల్గా పైన, ఓవరాల్ నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఇద్దరు కొట్లాడితే ఏమవుతుంది? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడితే టీఆర్ఎస్ వస్తుంది, అంతే. అది టైం చేయను. ఉండే రాజు. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బిజినెస్ చేస్తుంటా. ఎట్లుందన్న బిజినెస్? పర్లేదా? మంచి బిజినెస్ పర్వాలేదు. ఇక మధ్య కొంచెం తగ్గినా కూడా, కరోనా టైంలో తగ్గినా కూడా, కరోనా తర్వాత కొంచెం మ్యాక్సిమం మళ్ళీ కొంచెం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ తూర్పు హైదరాబాద్ తూర్పు భాగంలో కొంచెం ఐటీ రంగం, మా ఎమ్మెల్యే స్టాఫ్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కొంచెం ఐటీ రంగానికి కొంచెం ఇంపార్టెంట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం పర్వాలేదు, మళ్ళీ ఊపు అందుకున్నాయి. అంటే ఎట్లుందంటారు అంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లుంది పరిపాలన? ఎట్లుందంటారు పరిపాలన పరంగా చూస్తే గత ప్రభుత్వాల కన్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, తెలంగాణ ఏదైతే మనం ఊహించుకున్నామో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పరిపాలన సాగుతుందని మేము అనుకుంటున్నాము. పథకాలు పెట్టేది కదా, వస్తున్నాయి అందరికీ? దాదాపు ఒక 60-70% అయితే వచ్చినాయి, ఇంకా కొంతమందికి రావాలి. ఎందుకంటే పథకాలు భారీ పథకాలు, ఇవి పెద్ద పెద్ద పథకాలు కాబట్టి బడ్జెట్లో కొంత కూర్పు చేయాల్సి వస్తుంది. కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేదన్నట్టు ఉంది, కానీ అది మెల్లమెల్ల మాత్రం అందరికి చెందే పద్ధతి మాత్రం చేస్తూ ఉండు మా ఎమ్మెల్యే సార్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సార్. అంటే ఎట్లా పర్లేదు అంటే, అభివృద్ధి జరిగిందా ఇక్కడ ఉప్పల్లో? ఎంతవరకు చేసి అంటే మనం ఎప్పుడు ఎట్లా చూసుకుంటాం అంటే, గత ప్రభుత్వాన్ని చూసుకుంటాం మనం. గత ప్రభుత్వాల్లో ఇంత అభివృద్ధి లేదు. మరి ఈయన వచ్చినాక, ఎందుకంటే ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వ్యక్తి, ఇక్కడ ఎమ్మెల్యే సాబ్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అన్ని నిధులు తీసుకొస్తున్నాడు, శరవేగంగా ఇక్కడ పనులు అయితే చేస్తున్నాడు, అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. గతం కన్నా ఇప్పుడు బెటరే అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఉప్పల్లో ఒకప్పుడు మేము ఒక 5-6 సంవత్సరాల క్రితం 20,000-30,000 గజం ఉండే, ఇప్పుడు 60,000-70,000 గజం అయిందంటే అభివృద్ధి జరుగుతూనే కదా. దాన్ని బట్టే కదా మనం చెప్పొచ్చు ఇక్కడ ఎంత అభివృద్ధి. అంటే ఈసారి ఎట్లా ఉంటుంది ఇక్కడ పోటీ, ఉప్పల్ పోటీ? ఉప్పల్ పోటీ అంటే ప్రధానంగా చెప్పొచ్చు బ్రదర్, ఇప్పుడు ఎందుకంటే అవతల వ్యక్తిని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు అవతల వ్యక్తులు కూడా గతంలో ఇప్పుడున్న వ్యక్తి కన్నా ముందు గెలిచిన వాళ్ళే వాళ్ళు. వాళ్ళు గెలిచిన వాళ్ళని ప్రజలు బేరీజ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు బీజేపీ నుంచి ప్రభాకర్ కానీ, కాంగ్రెస్ నుంచి బండారు రాజిరెడ్డి కానీ ఇంతకుముందు వాళ్ళు చేసిరు, వాళ్ళకన్నా బెటర్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈయననే ప్రజలు ప్లస్ అభివృద్ధి ప్లస్ పథకాలు రెండు కలిసి వచ్చినాయి ఈయనకు. అట్లా వాళ్ళు కొంచెం ఇన్కమ్ ఉంటుంది. దానిపైన ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటారు? పైన అంటే ఇప్పుడు రాష్ట్రంలో చెప్తున్నారు అందరూ, రాష్ట్రంలో కొంచెం ఎందుకంటే త్రిముఖ ఫోటో ఉన్నా కూడా మొత్తంలో మళ్ళీ మూడోసారి కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ప్రజలు ఏం చూస్తారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ చూస్తారు, పథకాలు మన ఇప్పుడు ఏరియా మన ప్రాంతాన్ని ఎవరికి ప్రేమ ఉంది వాళ్ళని చూస్తారు, ప్రజలు చూసేది అది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కేసీఆర్ ముందున్నాడు, దాన్ని బట్టి చూసినా కూడా కేసీఆర్ అంటే చేస్తుండ్రు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడున్న బట్టి చేస్తే బాగా చేస్తున్నట్టే అనిపిస్తుంది, బాగా ఇంకా ముందు కూడా వస్తే బాగా చేస్తాడని. ఎందుకంటే పథకాలు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి. పథకాలే కాకుండా ఒక పక్క కేటీఆర్ కొడుకున్నాడు కదా ఆయన, ఇప్పుడు పురపాలక శాఖ మంత్రి, ఆయన డెవలప్మెంట్ ఉన్నాడు, ఇలా పథకాల మీద ఉన్నాడు.
అట్లా ఇద్దరు ఒక చాలా ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు కాబట్టి ప్రజలు అదే గమనిస్తున్నారు ఇప్పుడు. థాంక్యూ అన్న.